గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం దుర్గాపీఠంలో మహాచండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. దుర్గాపీఠాధిపతి భాస్కర స్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా గరగ నృత్యాలతో అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగింపు జరిపారు. గ్రామం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆలయం వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. మండపేట వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తోట త్రిమూర్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కపిలేశ్వర గ్రామంలో 15 సంవత్సరముల కింద నుండి 15వ సంవత్సరము కపిలేశ్వర దుర్గాపీఠం పెట్టి సందర్భంగా ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం జరుపుతూ ఉంటాము. ఈ యొక్క 11 పూర్ణాలు చండీపారాయణ చేసి ఈ పుణ్యమి మహాచండీ హోమం చేస్తాము. అందుకు ఈ రోజు గ్రామంలో రాత్రి వేళ ఉత్సవం చేసుకుని ఈ రోజు ఉదయం మహాచండీ హోమం చేసుకున్నాము. కనుక గ్రామంలో ఉన్న కరోనా వ్యాధి కూడా నివారణ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని, గ్రామం సుఖశాంతితో ఉండాలని, రాష్ట్రంలో ఉండేటువంటి కష్ట నష్టాలన్నీ నిమిత్తం అయిపోయి ఈ దుర్గాదేవి కాపాడుతుందని ఈ చండీ యాగం యొక్క ఉద్దేశము. కనుక ఈ చండీ యొక్క యాగానికి అందరూ పాల్గొన్నారు. కర్ణాటక నుంచి, బళ్ళారి నుంచి, మైసూర్ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని మన కార్యక్రమం చేశారు. అందరికి కూడా గ్రామం అంతా ప్రజలు సుఖశాంతితో ఉంటారు, దుర్గాపీఠం ఆశీర్వదించారు. జై గురుదేవ్, జై గురుదేవ్.